రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ఈ రోజు ఉదయం భోగి మండలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జారీ చేసిన జీవోలు రైతులకు అన్యాయం కలిగించేలా ఉన్నాయని ఆరోపిస్తూ తగలపెట్టడం జరిగింది. వాటిలో చంద్రబాబు గారు అమలు చేసిన రుణమాఫీ 4-5 విడుదలు రద్దు చేస్తూ జీవో 99 రైతు భరోసా పథకంలో కౌలు రైతులకు అన్యాయం జరిగేలా కులం ఆపాదిస్తూ జీవో నంబర్ 96 వైఎస్ పుట్టినరోజు పేరుతో నిధులు దుర్వినియోగం చేస్తూ 417 వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ మోటార్లను జీవో 22 3 లక్షల లోపున్న 0 వడ్డీ 1 లక్షకి పరిమితం చేస్తూ ముందుగా వడ్డీ చెల్లించాలి జారీ చేసిన జీవో 464 ఉన్నాయి. ఈ కార్యక్రమంలో చోడవరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ భక్తుల తాతయ్య బాబు, తమరాన దాసు, దొండా శ్రీను, శేషు తదితరులు పాల్గొన్నారు. తెదేపా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు చోడవరానికి సంబంధించి భత్రుల తాతయ్యబాబు గారిని నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించిన తర్వాత ఆయన నియోజకవర్గం 4 మండలంలో విస్తారంగా పర్యటన చేస్తూ ఉన్నారు. అయితే కేడర్లో కూడా వస్తామని ఇంత ఉన్నారు. స్థానిక ఎన్నికలకు కేడర్ అంతా కూడా విస్తారంగా సన్నద్ధం అవ్వాలని చోడవరం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా రెప్రెప్పలాడారని ఆయన ఇదివరకు కేడర్కి పిలుపునిచ్చారు. అయితే ఇందులో భాగంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలకి ఆయన గట్టిగా సమాధానం కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈరోజు విశాఖ జిల్లా వడ్డాదిలో ఆయన ప్రభుత్వ రైతులకు వ్యతిరేకంగా జారీ చేసిన జీవోలు తక్షణం అమలు చేయాలని ఆ జీవోల్ని భోగిమంటలో కూడా వేసిన పరిస్థితి ఉంది. అయితే మనతో పాటు చోడవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తెదేప నియోజకవర్గ ఇన్ఛార్జ్ భత్తులు తాతిబాబు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుని ప్రయత్నించారు. సరే చెప్పండి, మమ్మల్ని ఇన్ఛార్జ్గా ప్రకటించిన తర్వాత నియోజకవర్గం విస్తారంగా పర్యటన కూడా చేస్తూ ఉన్నారు. కేడర్లో జోస్ ఏ విధంగా నింపుతూ ఉన్నారు? ఈ చోడవరం నియోజకవర్గంలో తెలుగుదేశానికి ఇప్పుడు కూడా కంచుకోట మరి ఏదో ఒకసారి తప్పు అయితే చేసామన్నది ప్రజల్లో బాగా నానుడుంది. మరి ఈరోజు మళ్ళా తెలుగుదేశం తాలూకా అభ్యర్థుల్ని గెలిపించి మొత్తం గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు జడ్పీటీసీలు అందరినీ కూడా తెలుగుదేశం తాలూకా మద్దతుదారులందరినీ కూడా గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా ముఖ్యమంత్రిగా చేయాలన్నదే మా చోడవరం నియోజకవర్గ కార్యకర్తల తరఫు ఆకాంక్ష. తప్పకుండా ఈ పార్టీని పూర్తిగా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి మరి 4 మండలం తాలూకు కార్యకర్తల కృషితో అలాగే మన మాజీ శాసనసభ కేసీఆర్ కృషితో ఇంకా ముందుకు నడుచుకుని వెళ్తూ ఉంటాం. అదేవిధంగా ఈరోజు మరి రైతుకి వ్యతిరేకంగా చేసినటువంటి జీవోస్ మీద మన నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మరి ఈరోజు భోగిమంటల్లో ఈ 5 జీవోల్ని కూడా ఖాయం చేయమని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు చేసినటువంటి అమలు చేసినటువంటి రైతు రుణమాఫీ 4-5 విడతలు కూడా రద్దు చేస్తూ జీవో నెంబరు 99 కాఫీని కూడా మంటల్లో భోగిమంటల్లో కలపడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసా పథకంలో కౌలు రైతు అన్యాయం జరిగేలాగా కులం ఆపాదిస్తూ జీవో నెంబరు 96 కూడా ఇచ్చారు. మరి జనరల్గా ఈ విషయంలో కూడా మరి ప్రభుత్వం తప్పుగా నిర్ణయాలు తీసుకుని రైతుకు వ్యతిరేకంగా చేస్తుంది. అలాగే వైఎస్ పుట్టినరోజు పేరుతో వ్యవసాయ నిధులు కూడా దుర్వినియోగం చేస్తూ జీవో నెంబర్ 415 కూడా ఇచ్చారు. మరి ఆ జీవోని కూడా ఈరోజు భోగిమంటల్లో దహనం చేయడం జరిగింది. అలాగే వ్యవసాయదారులందరూ కూడా మరి పంపు సెట్ వ్యవసాయ కనెక్షన్స్ ఉంటే మరి ఫ్రీ విద్యుత్ ఇవ్వడం జరుగుతుంటే మరి దీంట్లో ఏం మాత్రం చేశాడో విద్యుత్ మీటర్లు పెట్టేసి దానికి కూడా జీవో నెంబర్ 22 పెట్టి రైతులను అడ్డి విరిచే కార్యక్రమం చేస్తుంది ఈ ప్రభుత్వం. కాబట్టి ఈ విధమైనటువంటి రైతుకి వ్యతిరేకంగా చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు రైతులు చాలా వ్యతిరేకంగానే చేస్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు ఇచ్చిన 3 లక్షలలోపు 0 వడ్డీ రుణాలు 1 లక్షకే పరిమితం చేస్తూ రైతు ముందుగా వడ్డీ చెల్లించేలాగా జగన్ రెడ్డి జారీ చేసినటువంటి 464 జీవోలు కూడా ఇవన్నీ కూడా రైతుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి జీవోలు. మరి ఇవన్నీ కూడా రద్దు చేసి కంప్లీట్గా మరి రైతులకి సంక్షేమంగా ఉండేటప్పుడు ఈ మధ్యనే మనకి నిహర్ తుఫాన్ వస్తే మరి శుభ్రంగా ధాన్యం తడిసిపోయి వ్యవసాయం అంటే పాడైపోతే కనీసం అది కొనే నాదరు కూడా ఈరోజు లేడు. ఆ రైతుల దగ్గర కూడా ఆ ధాన్యాలు అలగుండిపోయి కంప్లీట్గా వాళ్ళకు కూడా నష్టం జరిగేటట్లుగా ఉంది. ప్రభుత్వం దాని మీద కూడా పూర్తిగా విఫలమయ్యి మరి ఈరోజు సంక్రాంతి జరుపుకోవడానికి కూడా ఆ తాలూకా పంటకు కూడా సరైన న్యాయం కూడా ఈ ప్రభుత్వం చేయలేదని నిరసిస్తూ ఈరోజు ఈ భోగిమంటల్లో మేము ఈ తాలూకా జీవోలన్నింటిలో కూడా దహనం చేసినా జరిగింది. సరే, ఈరోజు గత 3 సంవత్సరాలుగా చూసినట్టయితే స్థానిక ఎన్నికలు కూడా వాయిదా పడుతున్న పరిస్థితి. అంటే జగన్ ప్రభుత్వం తమ నవరత్నాలు తమను గెలిపిస్తామని చెప్తా ఉన్నారు. అయితే తెదేప పార్టీ ద్వారా రేపు ఎన్నికలకు వెళ్తే మీరు ప్రజలు లేవని ఓట్లు అడుగుతారు? సార్, మేము గతంలో ఉన్నటువంటి వీళ్ళు ఇంచుమించి 20 నెలలు పరిపాలన చేశారు. ఏ గ్రామంలో ఉన్నటువంటి నవరత్నాలు అనేదో చెప్పుకున్నారు తప్ప ఏ గ్రామంలో కూడా ఒక్క నిర్మాణం కానీ ఒక్క బస్తా సిమెంట్ వర్క్ కానీ ఎటువంటి వర్క్స్ కూడా కనీసం లేదు. మేమైతే గుండెల మీద చేసుకొని చెప్తాం. ఈరోజు ఈ ప్రభుత్వంలో మా తెలుగుదేశం ప్రభుత్వంలో
గత 5 సంవత్సరాల్లో కూడా బ్రహ్మానంటి ప్రతి గ్రామంలో కూడా ఫలానా ఫని ఉందా అన్నది నేరుగా అడిగి కంప్లీట్ గా పనులన్నీ కూడా కంప్లీట్ చేసి 95-98% కంప్లీట్ చేసినటువంటి ఘనత ఒక తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు గారి అధ్యక్షతలో మరి ఎంతో అభివృద్ధి చేశాం గ్రామాలన్నీ కూడా మరి ఈ రోజు ఇటువంటి అభివృద్ధి అనేది లేదు ఏదనంటే ఏదో రెండు మూడు పథకాలు ఏదో ఇచ్చేసి ఇటు నుంచి 100 రూపాయలు ఇచ్చి అటు నుంచి 1000 రూపాయలు లాగే పరిస్థితే చేస్తారు తప్ప నిజమైన అభివృద్ధి అయితే పూర్తిగా సున్నా చూపేసి ఈయన కాలక్షేపం చేస్తారు తప్ప ఇటువంటి అభివృద్ధి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అభివృద్ధి అయితే జరగలేదు ఏదైనా ఓటు హక్కు అడిగే హక్కు కూడా ఒక తెలుగుదేశం ప్రభుత్వానికి మా తెలుగుదేశ కార్యకర్తలం తప్ప వాళ్ళు ఏం పని చేశామని ఈ రోజు ఓటు అడగడానికి వెళ్తారు ప్రజల్లోకి నేను అడుగుతున్నాను రైట్ ఇది ఇక్కడ పరిస్థితి ఖచ్చితంగా రాబోయే స్థానిక ఎన్నికలు కావచ్చు అయితే జమిలి ఎన్నికలు కావచ్చు లేకపోతే 2024 ఎన్నికల్లో కూడా చోడవరం నియోజకవర్గంలో మళ్ళీ తెదేప పార్టీని రెప్రజెంట్ చేస్తామని చెప్తున్నారు చోడవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బత్తుల్ తాతయ్య గారు